కర్ణాటకలో కాంగ్రెస్ విజయం టీ కాంగ్రెస్ లో జోష్ నింపిందా? కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అప్లై చేయనున్నారా? రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తున్నారా? అందుకే వెళ్లిపోయిన వారిని వెనక్కి రావాలని రేవంత్ ఆహ్వానిస్తున్నారా? లెట్స్ వాచ్. కర్ణాటక ఫలితాలు టీ కాంగ్రెస్ లో జోష్ నింపాయా? బరిలో దిగేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారా? గెలుపు గుర్రాలనే కాంగ్రెస్ బరిలో దించుతుందా? కర్ణాటక సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుందా? కర్ణాటక కాంగ్రెస్ అన్ని అవాంతరాలను ఎదుర్కొని అధికారాన్ని కైవసం చేసుకోవడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ను నింపినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రతో పాటు అందుకు మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించడంతో కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగం, ఉద్యోగుల సమస్యలు సహా రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశాలు, ప్రాజెక్టుల భూ నిర్వాసితులు, దళిత బంధు, 3 ఎకరాల భూమి వంటి అంశాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీపుల్స్ మార్చ్ పేరుతో ప్రజా సమస్యల ఎజెండాగా ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సైతం ఆలేరు భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో చేపట్టడం ఆ పార్టీకి ప్లస్ గా మారిందని టాక్ వినిపిస్తోంది. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్ రెడ్డి లాంటి ఉద్దండులు ఈ జిల్లా నుంచే టీ కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ సెగ్మెంట్లుండగా నల్లగొండ ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి, ఆయన సతీమణి పద్మావతి కోదార్ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం నల్గొండ నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేయగా నకిరేకల్, తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ తమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించిన వారికే టికెట్ అంటూ ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. ఇదేగాక నాగార్జున సాగర్ లో ఈసారి సీనియర్ నేత జానారెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుండగా ఆయన కుమారుల్లో ఒకరికి మిర్యాలగూడ టికెట్ ఇప్పించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ లో మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, యువ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డిలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దామోదర్ రెడ్డి పోటీ చేసినప్పటికీ మంత్రి జగదీష్ రెడ్డి మీద 2వ సారి పరాజయం పాలయ్యారు. హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు రేవంత్ అనుచరుడిగా ఉండడం తనకి కలిసి వస్తుందని పటేల్ రమేష్ రెడ్డి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రం మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ కి గట్టి పట్టుందనే చెప్పాలి. అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయినప్పటికీ ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వారికే టికెట్ అని ప్రచారం జరుగుతోంది. అద్దంకి దయాకర్ 2014, 2018 ఓటమి పాలవగా ఈసారి డాక్టర్ ఒడ్డేపల్లి రవి టికెట్ రేస్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అనిల్ కుమార్ రెడ్డి 2018లో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డిపై పోటీ చేసి ఓటమి చెందారు. ఈసారి మాత్రం భువనగిరి సెగ్మెంట్ నుంచి మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారట. ఇక మిగిలిన ఆలేరు సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న బీర్ల ఐలయ్య క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నారట. జాతీయ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాలు పిలుపునిచ్చిన కార్యక్రమాలేగాక హాత్ సే హాత్ జోడో యాత్రను సైతం నియోజకవర్గంలో కంప్లీట్ చేశారు. మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డిలు టికెట్ కోసం పోరాడగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ల సపోర్ట్ తో చివరకు స్రవంతినే టికెట్ వరించింది. ఈసారి మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డికే టికెట్ దక్కుతుందనే ప్రచారం ఆయన వర్గం ప్రచారం చేస్తోంది. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చగా తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని టీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఖిల్లాగా ఉన్న నల్లగొండ జిల్లాలో తిరిగి పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడికేనని ఉమ్మడి నల్లగొండ జిల్లా హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారట.